మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున పురవిధ్ర గుండా పాదయాత్ర చేపట్టారు. భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా మతాలకు కులాలను వేరు చేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యం ఏలుతుందని అన్నారు. అన్ని కులాలు మతాలు ఏకం చేసే విధంగా రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే కక్షతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కాలయాపన చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, వైస్ ఎంపీటీసీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, అన్వేష్ వెంకటరెడ్డి, మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జోడో యాత్ర తలపెట్టి సంవత్సరం అయినది కాబట్టి ఈరోజు వెల్దుర్తి మండల్లో మొత్తం అన్ని ఊర్లకెళ్ళి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి పెద్ద సంఖ్యలో మరి జోడో యాత్రను ఉద్దేశించి మరియు వెల్దుర్తి నుంచి ర్యాలీగా బయలుదేరి మరియు ఇక్కడ అంబేద్కర్ చౌరస్త వరకు వచ్చినాం. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారతదేశంలోని పేద ప్రజలు, వ్యవసాయ రంగం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో అని తెలుసుకోవడం కొరకు తలపెట్టినటువంటి యాత్ర ఈ జోడో యాత్ర. కానీ జోడో యాత్ర విషయంలో ఆయన ఎందుకంటే ఆయన తలపెట్టిన జోడో యాత్ర విషయము ఎంత గొప్పదంటే పేద ప్రజలు ఎక్కడెక్కడ అన్యాయం గురవుతారు, రైతులు ఏం బాధపడుతున్నారు, ఈ నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగిపోతున్నాయి అనే దాని మీద తీసుకొచ్చి మరియు భారతదేశంలో ఒక మొత్తము ఎక్కడెక్కడ ఏం అన్యాయం జరుగుతుందో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మన రాహుల్ గాంధీ గారికి దక్కింది. మరి నిజంగా ఆయనను చాలా అభినందించాలి. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజుకు కూడా విచ్ఛిన్నకరమైనటువంటి అంశాలు వస్తున్నాయి కాబట్టి మరియు రైతులు కానీ పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. మరి భారతదేశంలో మొట్టమొదల మరి జెండా ఎగరేయాలి అని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అదే ఆకాంక్షిస్తున్నారు కాబట్టి మరియు నేడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. ఆ ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకు అందలేవు, కేవలం వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అందుతున్నాయి. మరియు దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. పేద ప్రజలారా, రైతులు ముఖ్యంగా యువకులు నిరుద్యోగము, నీళ్లు నియామకాలు అని చెప్పి తీసుకొచ్చారు. మరి వేటి మీద కూడా మనకు ఒక్కటి కూడా అవి అభివృద్ధి చేస్తలేరు. మరి ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు మనకి ఇస్తలేరు కాబట్టి మీరు అందరు ఆలోచన చేసి రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని అమితమైనటువంటి భారీ మెజార్టీతో గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గత సంవత్సరము మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించి ఒక సంవత్సరం పూర్తవుతుంది. మరి ఈ పూర్తయిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఏంటంటే ప్రతి మండలంలో రాష్ట్రమంతా మనం ఒక ఈ యొక్క విజయవంతంగా భారత్ జోడో యాత్ర నిర్వహించిన కావున మనం ఒక ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆ యొక్క పిలుపు మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మన మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తల మధ్య పండగ వాతావరణంలో ఈ యొక్క మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మరి గత 9 సంవత్సరాల క్రితము మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక ముందు మూడు ఈ కమిట్మెంట్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ తెలుసు, నీళ్లు నిధులు నియామకాలు. మరి ఏవైతే ఈ నీళ్లు నిధులు నియామకాలని కమిట్మెంట్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచే అన్ని మర్చిపోయింది. నీళ్ళు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది కానీ ఒక గుంటకు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇక నిధులైతే చెప్పనక్కర్లేదు. ఈ 9 సంవత్సరాల కాలంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేడు. మొత్తం ఖజానా మొత్తం దివాలా తీసింది. ఇక నియామకాల విషయానికి వస్తే వాళ్ళ కుటుంబంలో 5 మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి కానీ మన రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసిన మాట లేదు.
అయితే ఈ మధ్యలో ఒక 5-6 నెలల నుంచి మరి ఎప్పుడైతే ఈ ఒక రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర దిగ్విజయమైందో ఎప్పుడైతే కర్ణాటకలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అప్పటి నుంచి కేసీఆర్ లో ఒడుకు పుట్టింది అప్పటి నుంచి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ఎలక్షన్ ముంగట ఏదో రైతు రుణమాఫీ అని తర్వాత బీసీ బంధు అని దళిత బంధు అని గిరిజన బంధు అని ప్రవేశపెట్టి మనం ఐవాద్యాలు చూస్తున్నాడు ఇదంతా మరి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలంతా డిసైడ్ అయిపోయారు ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మరి ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేయాలని డిసైడ్ చేసిర్రు మరి కేసీఆర్ స్వయంగా నిర్వహించిన ఎన్నో సర్వేలు కూడా మరి రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్దే అని గంటాగుట్ట చెప్తున్నాయి అప్పటి నుంచే కేసీఆర్ లో ఉనికిపుట్టింది అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నామంటే 10 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినా సరైన ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆడుతున్నారని అతను ఆమె సాహసం చేసి ఇచ్చింది ఇది ఇప్పుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఏమడుతుందంటే ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొని వచ్చి మరి మనమందరము సస్యశ్యామలంగా ఉంటాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఏదైతే అభ్యుత్కారం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ కానీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఆర్టీసీలో ప్రయాణం కానీ లేక స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టి ఇవ్వడం కానీ లేక పెన్షన్స్ పెంచడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే సేమ్ పథకాలు మన తెలంగాణలో కూడా రాబోతున్నాయి కావున మన ప్రజలందరూ ఇప్పుడు ఒక అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కాదు కావున మనమందరము ప్రజలందరూ ఒక కట్టు మీద ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనమందరము సస్యశ్యామలంగా ఆరోగ్యకరంగా మంచి వాతావరణంలో నివసించాలని కోరుకుంటూ నేను అందరికీ ఈ ఒక శుభ సందర్భాన్ని అందరికీ శుభాకాంక్షలు శుభమందని తెలియజేస్తాను. భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ రోజుకు కరెక్ట్ 1 సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 7, 2022న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక మహాపాదయాత్రను చేపట్టినారు. చాలామందికి భారత్ జోడో అంటే అంతకుముందు ఎవరు తెలియదు స్టార్ట్ చేసినాం కానీ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ప్రతి సామాన్యునికి కూడా ఈరోజు భారత్ జోడో అంటే ఏందో ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానాయకుడు మన రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో అంటే భారతదేశం విభిన్న కులాలకు విభిన్న మతాలకు విభిన్న సంస్కృతులకు నిలవు. దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ 4,000 కిలోమీటర్లను ఆయన నడిచి వివిధ ప్రాంతాల సమస్యలను వాళ్ళ సంస్కృతిని వాళ్ళ బాధలను మరియు రానున్న రోజుల్లో ఈ భారతదేశాన్ని ఏ విధంగా మనం మళ్ళీ అదే విధమైన పూర్వవయం తెచ్చుకొని అదే ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో చేపట్టినటువంటి యాత్ర. ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో ఒక మతాన్ని కేంద్రీకృతం చేసుకొని భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎట్లా మతాలను ఆధారం చేసుకొని కులాలను ఆధారం చేసుకొని వర్గాలను ఆధారంగా చేసుకొని దేశాన్ని విభజించే కార్యక్రమాన్ని చేపట్టిందో అదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు మన రాహుల్ గాంధీ గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగనియొద్దు, మన భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు నిలవని సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రలో విభిన్న వర్గాలను ఒక కారు మెకానిక్ ఒక లారీ మెకానిక్ దగ్గరికి పోయి ఆ షెడ్లో కూర్చుని ఆయన సమస్యలు, ఆయనకి ఎంత జీతం వస్తుంది, ఆయన ఇది బాధలేంది, ఆయన సమస్యలేంది, ట్రక్కు డ్రైవర్లను ఒకసారి ట్రక్లో కూడా ఎక్కి ప్రయాణించిండు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు, ఒక రైతుల సమస్యలు తెలుసుకున్నాడు పొలాల్లోకి వెళ్ళి, మరియు అదేవిధంగా ఒక కూలీల సమస్యలు తెలుసుకున్నాడు. ప్రతి వర్గాన్ని ముట్టి ఆయన టచ్ చేసిండు. అంటే ప్రతి ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అనుభవం, పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి అనుభవం, భారత్ జోడో యాత్ర ద్వారా వచ్చినటువంటి అనుభవం ఎలా ఉందంటే ఏ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ కులానికి ఏ సమస్య ఉన్నదని చెప్పగలిగినటువంటి మహా పరిజ్ఞానాన్ని సాధించినటువంటి నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. ఈరోజు ఆయన మీద వివిధ రకాలుగా హేళన చేస్తూ మోడీ ప్రభుత్వం ఆయన అవహేళన చేసింది. ఆ అవహేళనను తిప్పికొట్టి ఈరోజు భావి భారతానికి మనం పెద్ద దిక్కుగా రాహుల్ గాంధీ గారు నిలిచిరియాల. మీకు తెలుసు ఈ బీజేపీ ప్రభుత్వం
గాంధీ కుటుంబాన్ని ఈ రాజకీయ చిత్రపటంలో ఉంచొద్దనే ఒక ఆలోచనతోని కుట్రలు చేసి కానీ ప్రజలంతా గమనించారు ఎవరిది ప్రధానమంత్రి పదవి వస్తే కూడా తజించుండు త్యాగం చేసినటువంటి కుటుంబం మన గాంధీ కుటుంబం మన ఇందిరా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం ప్రాణాలు అర్పించారు రాష్ట్ర దేశం కొరకు ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కుటుంబం ఆ కుటుంబం కాబట్టి ఆ పాదయాత్ర అనేది చాలా ఈ రోజు పరిస్థితి ఏంది పాదయాత్ర తర్వాత దేశవ్యాప్తంగా ఈ రోజు మొత్తం కాంగ్రెస్ భవనాలు వీస్తున్నాయి ఇలాంటి నాయకుడు మనకు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 నెలల్లో 3 నెలల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే ఆలోచనను ఎట్లా గండి కొట్టాలనే ఉద్దేశంతోని ఈ రోజు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కుట్ర చేస్తున్నారు అంటే ఇప్పుడు డిసెంబర్ లో జరగాల్సిన ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టి రెండు ఎన్నికలను ఒక దగ్గర చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం మనం ఇయాల ఇక్కడ చూస్తే టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే అనేది మనం మొన్న కవిత కేసులో నిర్ధారణ అయిపోయింది మనకు కవిత మీద అంత మీద కవిత గారి మీద అంత ఛార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె అంత నేరానికి పాల్పడ్డప్పటికి కూడా ఈ రోజు వాళ్ళిద్దరు కలిసి ఆమెను కాపాడడం జరిగింది కాబట్టి టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే మనం అది తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది మీరు అన్ని గమనిస్తున్నారు ఇవాళ ఒక కుటుంబానికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు మూడెకరాల భూమి అని చెప్పిన అది రాలేదు రుణమాఫీ అన్న రుణమాఫీలో మనకు అందరికి కూడా వడ్డీ ఇచ్చిండు ఆ రోజు ఎంత తీసుకున్నామో గదే మాఫ్ చేసిండు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకైనా వడ్డీని అలానే ఉంచిండు మనకు గిట్టుబాటు ధర ఇచ్చే ఇవ్వలేని పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ముఖ్యంగా బీజేపీ అనేది అయితే మన రాష్ట్రంలో పతనావస్థకు చేరుకుంది ఈ రోజు వాళ్ళకు నాయకులు లేని రాష్ట్రంగా మా మిగిలిపోయింది కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ వ్యతిరేకమైన ఓటును ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయించుకునే బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది మీకు తెలుసు మనకు ఎంత నష్టం జరిగింది మన కుటుంబాలకు ఎంత నష్టం జరిగింది తెలంగాణ సాధించుకున్నాక మనకి ఎంత నష్టం జరిగింది ఏ ఆశతో తెలంగాణ సాధించుకున్నాం మరి ఏం జరిగింది ఇవాళ నిధులన్నీ ఎక్కడ పోయినాయి కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి నిధులని ఈ రోజు పేద బడుగు బలైన వర్గాల హాస్టల్లో చూస్తే పురుగులు అన్నం పెడుతున్నారు మరి మనం సాధించుకొని కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణ ధనిక రాష్ట్రం అని పిలువబడే తెలంగాణలో ఇవాళ మన బడుగు బలైన వర్గాల పిల్లల తిండికి కూడా మంచి తిండి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిని నిలబడ్డం మనం మరి ఎందుకు కారణం మరి ఇట్లాంటివంటి మన ధనమంతా ఎటుపోయింది తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు ఎటుపోయినాయి ఏ ఊర్లోనైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఏ కుటుంబానికైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఇవాళ అంటాడు నేను పెన్షన్లు ఇస్తున్నా నీ పెన్షన్లు ఎవరికి కావాలరా బాబు అవ్వకి పెన్షన్ ఇచ్చినా అని చెప్తున్నాడు మరి ఇంట్లో చదువుకొని 30 ఏళ్ళు వచ్చిన కొడుకుకు చదువు లేదు ఉద్యోగం లేదు పెళ్లి లేదు మరి వాడిని జీవితం ఓడిపోస్తాడు ముసల్మాన్ జీవితం గురించి ఆలోచన చేస్తున్నావు నువ్వు కానీ ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తే అట్లాంటి ముసలిని 10 మందిని సాధే కుటుంబ స్థాయి పెరుగుతుంది అది ఆలోచన చేస్తలేరు మనం మనం అందరం కూడా యువకులం బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు అందరూ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మన కుటుంబాలకు ఏం ఒరిగింది ఈ తెలంగాణ తెచ్చుకున్న వల్ల ఎవరికి న్యాయం జరిగింది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి మీ ముసలోళ్ళని ఇళ్లల్లా మార్చాల్సిన బాధ్యత మీదున్నది మీరు ఈరోజు ఒక ఇంట్లో మీరు పెళ్లి చేయాలంటే తెలంగాణ తెచ్చుకున్నాక మీరు వ్యవసాయం మీద ఆధారపడి ధాన్యంతో అమ్మిన పైసలతో మీరు ఏదైనా పెళ్లి చేయ పరిస్థితి ఉంది ఇవాళ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా మరి ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది ఎవరు బాధ్యులు దీనికి ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా పైన ఉన్న మోడీ ప్రభుత్వం కాదా నిత్యావసర వస్తువులు పెరగడానికి మోడీ ప్రభుత్వం కారణం కాదా వీళ్ళంతా కేవలం అంబానీలకు అదానీలకు వాళ్ళకు తొత్తులు వీళ్ళు వాళ్ళకి ఏదైతే లాభం చేకూర్చే వాళ్ళని చిన్న ప్రజలకు బడుగు